సిద్దిపేట జిల్లా నాకోడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించడం సిగ్గుమాలిన చర్య అని జంగిటి అన్నారు. గంగుల కమలాకర్, నువ్వు నిజమైన నిక్కర్సమైన గ్రానైట్ మాఫియావు, అలాంటి నువ్వు ఈటెలను విమర్శిస్తావా, నువ్వేందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని జంగిటి ఎద్దవా చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్ల నాగార్జున, యూత్ ప్రధాన కార్యదర్శి సందిల కరుణాకర్, మండల అధ్యక్షుడు తుమ్మల శ్రీనివాస్, యూత్ మండల అధ్యక్షుడు మిద్దల గణేష్, నాయకులు దొంతరబోయిన శ్రీనివాస్, రాగిచందు, కొత్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మంత్రి గంగుల కమలాకర్ గారు, ఈటల రాజేందర్ గారిని విమర్శించే ముందు, ఆయన గురించి మాట్లాడే ముందు, అసలు నువ్వేంది, నీ స్థాయి ఏంది, నీ వ్యాపారం ఏంది ఒకసారి ఆలోచించుకోవాలి. నువ్వు మంత్రివైనంత మాత్రాన మాఫియాని కాదు అని అనుకోకు, శుద్ధపూసలకే మాట్లాడకు. నువ్వు చేసుట్ల కరీంనగర్ ప్రాంతం అంతా బొందలగడ్డగా మారింది నీ గ్రానైట్ వ్యాపారం వల్ల. మొత్తం బొందలగడ్డ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మార్చినావు కరీంనగర్ ప్రాంతాన్నంతా. నువ్వు ఈటల రాజేందర్ గారిని విమర్శిస్తావా, నువ్వు ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడతావా? మళ్ళొక్కసారి గనక నువ్వు ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడితే బాగుండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. ఎందుకు అని అంటే నీకు ఏమాత్రము అవగాహన ఉన్నా సమాజం గురించి తెలిస్తే నీ అధినాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు వివిధ పార్టీల నుండి అనేక మంది ఎమ్మెల్యేలను గుంజుకచ్చుకొని టీఆర్ఎస్ పార్టీలో వేసుకున్నాడు. వాళ్ళని ముందు రాజీనామా చేయమని చెప్పు, వాళ్ళని ముందు గెలవమని చెప్పు. తనకు మాలిన ధర్మాన్ని పాటిస్తున్నట్లుగా నీది నువ్వేదో గొప్ప చెప్పుకోవడం కాదు, గురిజే కింద నలు పెరగదన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు. నీ పార్టీ తప్పులు ఎన్నో ఉన్నాయి. రాజేందర్ గారు ల్యాండ్ మాఫియా అని బోధిస్తూ ఉన్నావు, సంబోధిస్తున్నావు. ల్యాండ్ మాఫియా కాదు, యథేచ్ఛగా ఆయన భూములను కొనుక్కున్నాడు, క్రమబద్ధీకరించమని అడిగితే నీ కేసీఆర్ ఇవాళ ఈ దుస్థితి తీసుకొచ్చాడు. కానీ రాబోయే రోజులల్లో నీకు నీ కేసీఆర్కు నీ టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా తగిన గుణపాఠం మేము ముదిరాలని చెప్తాము. మా ముదిరాజ్ నాయకుడు అయినటువంటి ఈటల రాజేందర్ గారి గురించి మరొక్కసారి కనుక నువ్వు ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తే నిన్ను తరమాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఎక్కడ నిలబడతావు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇన్ని రోజులుగా నీకు విషయం తెలుసో లేదో, సిద్దిపేట నుంచి ఇవాళ ముఖ్యమంత్రి దాకా నీ కేసీఆర్కు ముదిరాజు అండగా ఉండి గెలిపిస్తేనే ఇవాళ ముఖ్యమంత్రి అయిండు, తెలంగాణ ఉద్యమానికి నాయకుడు అయిండు. కానీ ముదిరాజు లేని నీ కేసీఆర్ లేడనే విషయాన్ని మర్చిపోవద్దు. నిజంగా నీకు ఏమాత్రం సిద్ధశుద్ధి ఉన్నా ఈ విషయం నిజమా కాదా అనేది పోయి మీ కేసీఆర్ని అడుగు చెప్తాడు. కానీ నీవేందో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నావు. కానీ మళ్ళొక్కసారి గనక ఈటల గురించి మాట్లాడితే నీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ గంగుల అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. జై ముదిరాజ్. జై ముదిరాజ్. జై ముదిరాజ్. జై ముదిరాజ్. ఖబర్దార్. ఖబర్దార్.